फ्रेंड्स 1 ईयर पाप की फ्लोर लेंथ अन्ट क्रॉस कटिंग क्लॉथ रेंडु मड़तल वेसुकोनी क्रॉस फोल्डिंग इव्वाली क्रॉस फोल्ड चेसुकुन्नाक वेडल्पु నడు వెడల్పు 20 ఉంది మనకు ఖర్చు కావాలి కదా రెండు వైపులు కుట్టడానికి ఒకటి ఖర్చు పెట్టుకున్నాం అంటే 6 నడు 6 పెట్టుకోవాలన్నమాట 6 కరెక్ట్ గా చూసుకోని తర్వాత పైన క్రాస్ కూడా కరెక్ట్ గా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇటు కొంచెం పైకి వచ్చింది కొంచెం కిందకి పెట్టుకున్నాం కింద కరెక్ట్ గా పాయింట్ చూసుకున్నాక ఈ సైడ్ కూడా 8 ఉందో లేదో కరెక్ట్ గా క్రాస్ చూసుకోవాలి కొంచెం ఎక్కువ ఉంది అయినా పర్వాలేదు కచ్చలోకి వెళ్ళిపోతుంది నడు 5 అన్నమాట మన కచ్చుకి 1 పాయింట్ యాడ్ చేసుకున్నాం అంటే 6 కింద పొడుగు వచ్చేసి 17 అన్నమాట అంటే 17 కరెక్ట్గా చూసుకోవాలన్నమాట 17 దగ్గర డ్రా చేసుకోవాలి అలాగే సేమ్ ఇటు పక్క కూడా 17 మెజర్మెంట్17 కరెక్ట్ గా పాయింట్ చూసి చూసుకొని లెంగ్త్ కరెక్ట్ గా క్రాస్ చేసుకున్నాం అన్నమాట దీన్ని కట్ చేసుకోవాలి ఇది కింద పార్ట్ అన్నమాట పైన యోక్ పార్ట్ తర్వాత కట్ చేద్దాం ఇది కింద అంబ్రెల్లా కటింగ్ ఇది కట్టింగ్ అయిపోయిన తర్వాత దీని ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం దీని తర్వాత హ్యాండ్స్ తీసుకుందాం యాక్చువల్లీ ముందే తీసుకోవచ్చు కాకపోతే అంబ్రెల్లా కట్టింగ్ అనేది అంతగా విడ్త్ రాదన్నమాట మనకి ఏదైతే క్రాస్ ఎడ్జ్ లో ఉందో అది సరిపోతుంది మనకి ఫ్రంట్ పార్ట్ కి అండ్ హ్యాండ్స్ కి పొడుగు 5 సెంటీమీటర్లు అన్నమాట 5 ఇంచెస్ కి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని 6 తీసుకోవాలి ఫస్ట్ టైం తీస్తున్నాను కరెక్ట్ గా రావట్లేదని ఏం అనుకోకండి ఈ సామ్ కరెక్ట్ గా బా తీయడానికి ట్రై చేస్తాను 6 కి డ్రా చేసుకోవాలి అక్కడ కూడా 6 కి డ్రా చేసుకొని సంఖ భాగంలో రెండు అంగుళాలు కిందకి దింపుకోవాలన్నమాట క్రాస్ ఇచ్చుకోవడానికి ఓకేనా అర్థమైందా ఫ్రెండ్స్ 2 ఇంచెస్ కిందకి లైట్ గా కొంచెం క్రాస్ తీసుకున్నాను కింద నేను అది కొంచెం ఎడిటింగ్ లో పోయిందన్నమాట వీడియో సరిగా తీయలేదు నాకు కొంచెం కుదరలేదన్నమాట వీడియో కరెక్ట్ గా పాయింట్ అవల పెట్టడానికి నా హెడ్ కూడా అడ్డమైపోయింది ఇప్పుడు ఎడిట్ లో కట్ చేయలేను కదా ఇక్కడ హ్యాండ్స్ కి కీ హోల్ అడిగారు వాళ్ళు 1.5 ఇంచ్ ఏమో వెడల్పు తీసుకుందాం చిన్న పాప 1 ఇంచ్ ఏమో పొడుగు తీసుకుందాం దీన్ని రౌండ్ గా డ్రా చేసుకుందాం రౌండ్ గా కట్ చేసుకోండి చూసారా రౌండ్ కీ హోల్ వచ్చింది దానికి పైపింగ్ వేసుకుంటే బాగుంటుందన్నమాట
దీన్ని పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అన్నమాట. ఫ్రంట్ ప్యాంట్ కూడా రెండు మడతల మీద ఉంది కదా, దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడు నాలుగు మడతల కింద వస్తుందన్నమాట. వాళ్ళ వెడల్పు వచ్చేసి 28 అని ఉందన్నమాట. దానికి 2 ఖర్చు యాడ్ చేసుకోవాలి, 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలన్నమాట. 5 ఉంది కదా, ఇప్పుడు 8 పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, 8 ఉంటే సరిపోతుంది వాళ్ళకి. పొడుగు వచ్చేసి 10 కావాలన్నమాట. అది అక్కడ డ్రా చేసుకుందాం. ఇది స్ట్రైట్గా ముందు కట్ చేసుకున్న తర్వాత అప్పుడు సరి చేసుకుందాం క్లాత్ని. కొంచెం పొడుగు ఉంది యాక్చువల్లీ. కట్ చేసుకున్నాక ఇప్పుడు మనకు కావాల్సిన లెంత్ కదా 8 ఉంటే సరిపోతుంది. కొంచెం మడత తగ్గించుకున్నాం అనుకోండి, 4 మడతలు చూసారా 8 వచ్చింది, కొంచెం తగ్గింది. మనం కొంచెం ముందుకు జరుపుదాం. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది 8. ఇప్పుడు షోల్డర్కి పాయింట్ డ్రా చేసుకుందాం అన్నమాట. నెక్ పార్ట్ వచ్చేసరికి 2 ఇంచెస్ తీసుకున్నాను నేను. 3 ఇంచెస్ ఏమో కిందకి, 2 ఇంచెస్ ఏమో వెడల్పు తీసుకున్నాను. సారీ, అది ఎడిటింగ్లో పోయింది, వీడియో సరిగా కెమెరా పెట్టలేదన్నమాట. షోల్డర్ వచ్చేసి 3 తీసుకున్నాను నేను. 3 అంగుళాలేమో షోల్డర్ పార్ట్ తీసుకున్నాను. సంఖ్య వచ్చేసి 4.5 తీసుకుందాం. 4.5 డ్రా చేసుకొని కరెక్ట్గా స్ట్రైట్గా గీసుకొని సంఖ్య క్రాస్ ఇస్తున్నాను అన్నమాట. ఒక 1 ఇంచ్ మధ్యలో గ్యాప్ తీసుకొని, నాకంటే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను చేత్తోనే గీసేసుకుంటాను, కానీ మీరు డ్రా చేసుకోండి. 1.5 ఇంచ్ అలా రౌండ్ నెక్ గీసేసుకున్నాను అన్నమాట. మొత్తం కట్ చేస్తున్నాను. సంఖ పెడుతూ కట్ చేస్తాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అన్నమాట. 2 అంగుళాలు లోత్ వచ్చేసి 3 అంగుళాలు. మా బాబు వద్దన్న అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఈ షోల్డర్ పార్ట్ 2 మడతల మీద ఉన్నాయన్నమాట, కట్ చేసుకుందాం. నెక్స్ట్ టైం ఇంకా బాగా వీడియో తీయడానికి ట్రై చేస్తానండి. ఫస్ట్ టైం కదా, ఎలా తీయాలనేది కొంచెం కుదరలేదు. సో అందుకే మీకు ఈ వీడియోలు పెట్టడం కూడా నాకు లేట్ అవుతుంది. ఇప్పుడు పైన పార్ట్ తీసుకుందాం. ఇది కింద శాటిన్ బోర్డర్ ఉందన్నమాట. శాటిన్ బోర్డర్ని మొత్తం ముందు కట్ చేసేసుకుందాం, సపరేట్ చేసేస్తున్నాను. నాకు యూజ్ లెస్ అన్నమాట, తర్వాత చూద్దాం. కావాలంటే పైన లెంత్ ఫ్రాక్ రెడీ చేసుకున్నాక అటాచ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడైతే నాకు కటింగ్కి అడ్డం అవుతుంది అన్నమాట, అందుకని చెప్పేసి కట్ చేసేసుకుంటున్నాను. నాకు కటింగ్కి అవసరం లేదన్నమాట. అది శాటిన్ బోర్డర్ వరకు కట్ చేసేసుకుంటున్నాను. 2 పక్కలా కట్ చేసేసుకుందాం. కట్ చేసుకున్నాక 2 వైపులా నీట్గా కరెక్ట్గా పాయింట్ కిందది పైది కరెక్ట్గా చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి. రెండో వైపు కట్ చేస్తున్నాను. క్లాత్ కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి. రెండో వైపు కూడా కట్ చేసినాక క్రాస్ వేసుకుందాం క్లాత్ని.
కరెక్ట్గా వేసుకోండి. ఇచ్చి దగ్గరైతే కిందది కనిపించదు కదా, కట్ చేసుకుందాం. ఇప్పుడు సాటిన్ బోర్డర్కి 1/2 ఇంచ్ పైవతలకి కట్ చేస్తున్నాను అన్నమాట. వీడియో అర్థం కాకపోతే కామెంట్లో అడగండి. బోర్కి కట్ చేసేసుకున్నాక దీన్ని క్రాస్ మడత వేసుకుందాం అన్నమాట. ఈ మామిడి పిందెల ఆకారం ఏదైతే ఉందో అది దాన్ని ఫోల్డ్ చేసుకుందాం. 4 మడతలు క్రాస్ రాకుండా, అంటే లోపల క్లాత్ ఇరుక్కుపోకుండా 4 మడతలు ఒకేలా ఈక్వల్గా వచ్చేలాగా మడతేసుకుందాం క్రాస్. సమోసా లాగా ఇలా మడతేసుకుందాం అన్నమాట. కొంచెం పైకి జరుపుకొని నీట్గా, ఇక్కడ నాకు మడత రావట్లేదు, మళ్ళీ ఇంకోసారి వేయాలను. ఇలా 4 మడతలు వేసుకొని కరెక్ట్గా క్రాస్ కరెక్ట్గా రావాలి. ఇక్కడ రాలేదు, కొంచెం మడతేస్తాను సరిగ్గా. కరెక్ట్గా పైన 4 క్లాత్లు పట్టుకొని స్ట్రైట్గా నిలబెట్టేసాం అనుకోండి, క్రాస్ వస్తుంది. పట్టుకొని 4 మడతలు ఇలా స్ట్రైట్గా నిలబెట్టేసాం అనుకోండి, క్రాస్ స్టిఫ్గా నిలబడుతుంది. దాన్ని అలాగే పడుకోబెట్టేసాను అన్నమాట కింద క్లాత్ని. ఇప్పుడు క్రాస్ పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు కట్ చేసిన లైనింగ్ని దానిపైన పెట్టి కట్ చేసుకుందాం. సేమ్ ఎలాగ పెట్టానో పైన నడుము విడుతు కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకుందాం. కింద 2 అంగుళాలు పొడుగు పెట్టుకుందాం. లైనింగ్కి దానికి డిఫరెన్స్ ఉంటుంది కదా, ఎందుకంటే కింద జిగ్జాగ్ చేసామనుకోండి పైకి రిపుల్స్ లాగా వస్తుంది. పైకి లేచిద్ది కదా, అందుకని లైనింగ్ కొంచెం తగ్గించి కట్ చేసుకున్నాను. దీన్ని మడతేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. సేమ్ ఇందాక పెట్టిన కట్ చేసి పెట్టినవి, ఇవి 4 మడతలు వేసుకొని 2 క్లాత్లు చూడండి. ఇలా మడత వేసుకున్నాం అనుకోండి, 4 ఫోల్డింగ్ వస్తుంది. కరెక్ట్గా మనకు ఎంతైతే విడ్త్ కావాలో అంత సైజ్ మడత వేసుకొని, మనం ఇందాక లైనింగ్ ఏదైతే కట్ చేసుకున్నామో అది దానిపైన పెట్టేసి యాజ్ ఇట్ ఈజ్ కట్ చేసుకున్నాం అన్నమాట. అది ఎలా కట్ చేసామో అలాగా. నేనైతే సిల్క్ కదా, కొంచెం కుట్టేటప్పుడు అటు ఇటు క్రాసులు తగ్గుతాయి అన్నమాట, అందుకని కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను కట్ చేసేవైపు. కావాలంటే మిషన్ మీద కట్ చేసుకోవచ్చు అని. క్లాత్ పట్టేస్తుంది కత్తెర, యాజ్ ఇట్ ఈజ్ ఇలా కట్ చేసుకొని కీ హోల్ ఇచ్చుకుందాం. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఈ స్టిచ్ చేసేటప్పుడు వీడియో తీసి ఖచ్చితంగా పెడతాను. కటింగ్ వీడియో చూపించి స్టిచ్చింగ్ వీడియో చూపించకపోతే బాగదు కదా, ఖచ్చితంగా స్టిచ్ చేసేటప్పుడు కూడా వీడియో పెడతాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ఇటు వేసుకునే కన్నా అటు నుంచి వేసుకుంటే క్లాత్ వేస్టేజ్ ఉండదు మస్తంగా. అటు నుంచి వేసుకుందాం మడత. యాక్చువల్లీ కొంచెం క్లాత్ ఎక్కువ ఉందన్నమాట ఇది. ఇది కస్టమర్లు ఇచ్చారనమాట, వాళ్ళ పాపకి 1 ఇయర్ పాపకి ఫ్రాక్ కుట్టమని మెజర్మెంట్స్ తీసుకున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కొంచెం కింద పైన షోల దగ్గర కొంచెం కట్ ఉంచుకొని యాజ్ ఇట్ ఈజ్ కట్ చేస్తానమాట. ఇలాగే సంఖ కూడా కట్ చేసుకోవాలి.
షోల్డర్ పార్ట్ కట్ చేసుకున్నాక ఇప్పుడు రౌండ్ నెక్ తీసుకుందాము ఫ్రంట్ కూడా దీనికి పైపింగ్ వేసి ఎలా కుట్టాలో తర్వాత చూపిస్తాను నేను వీడియో వన్ ఇయర్ పాపకి మెజర్మెంట్స్ అన్నమాట ఇది మెజర్మెంట్స్ తీసుకొని ఫ్లోర్ లెంత్ అంబ్రెల్లా కట్టింగ్ ఫ్రాక్ కావాలన్నారు అంతే ఇంకా పక్కన పెట్టేసేసుకున్నాము హ్యాండ్స్ ఫైవ్ టాప్ ఫైవ్ పార్ట్ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ.